वेलकम टू अवर चैनल वीडियो मन डिसेंबर 1వ तेदी నుంచి తులా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ మాసంలో ముఖ్యంగా తులా రాశి జాతకులకు చాలా బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ధనము సంపాదించేటటువంటి అవకాశాలు లేదంటే ఇప్పటి వరకు ఏదైతే డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేసినా సరైనటువంటి అవకాశాలు రాలేదో ఎలాంటి అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి ఒక అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి అవకాశాలను మీరు చేజిక్కించుకునేటటువంటి పరిస్థితులు పరిణామాలు అనేవి చాలా బ్రహ్మాండంగా ఈ ఒక తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి ఏదైనా మంచి మంచి ప్రాజెక్టులు రావచ్చు లేదంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి అవకాశాలు కావచ్చు ఉద్యోగాలు రావచ్చు లేదంటే మంచి మంచి పదవి అధికార యోగ్యతలు రావడానికి అవకాశాలు ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఎన్నాళ్ళు పడినటువంటి కష్టానికి ఏదైతే మీరు గత కొద్ది కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఎదురు చూస్తూ ఉండేటటువంటి ఫలితం అనేది ఆ ఫలితాన్ని కూడా అందుకుపోయేటటువంటి రోజులుగా మీకు ఉండబోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాకపోతే మెంటల్ టెన్షన్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది పని అయ్యే వరకు కూడా చివరి వరకు కూడా అవుతుందా లేదా అనేటటువంటి ఆందోళన తపన దాని గురించి కూడా ఉద్రేక పడటం నిద్ర అనేది పట్టకపోవడం ప్రశాంతత అనేది లేకపోవడం ఎదురు చూడటం ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఈ తులారాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో గతంలో పడ్డటువంటి కష్టానికి ఫలితాన్ని పొందబోయేటటువంటి నెల కాబట్టి ఫలితం పొందిన తర్వాత చక్కటి ఆనందంతో పాటుగా గృహపరమైనటువంటి సుఖ సంతోషాలు అందరితో పాటుగా ఆనందంగా గడపడానికి అవకాశాలు అయితే చాలా బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ మాసం మొత్తము కూడా ఎంతో క్రమశిక్షణతోటి నడుచుకునేటటువంటి ప్రయత్నాలు చేసి ముందడుగు వేస్తారు ఆరోగ్యపరంగా కావచ్చు ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థికంగా పెరుగుదల కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది రుణపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు మానసిక పరమైనటువంటి ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి గతంతో పోల్చుకున్నట్లయితే ప్రశాంతత అయితే మాత్రం ఎక్కువగానే ఏర్పడుతూ ఉంటుంది అయితే చాలా శతము రుణాలు తగ్గించుకోవాలి అని రుణాలను ఎలాగైనా విముక్తి పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి రుణాలను మళ్ళా మంజూరు చేయడం కోసం కావచ్చు లేదంటే అప్డేట్ చేయడం కోసం కానీ లేదా బ్యాంక్ రుణాల కోసం వ్యవహారాలు బిజినెస్ పరంగా ఏదైనా వ్యవహారాలు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించినటువంటి రుణాలు కానీ అందుతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు రొటేషన్ అనేది జరగక డబ్బులు అనేవి సరిగా చేతికి అందక ఆగిపోయినటువంటి డబ్బు అనేది మరలా చేతికి అందటానికి అవకాశాలతో పాటుగా రావాల్సినటువంటి ధనం అనేది ఎవరైనా సరే మీకు ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటటువంటి అవకాశాలు అదేవిధంగా డబ్బులు రాబట్టుకునేటటువంటి అవకాశాలు మొండి పక్కాయలను వసూలు చేసుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా మార్పులు చేర్పులు ఉన్నాయి వ్యాపారాలలో గత స్టాక్తో పోల్చుకున్నట్లయితే కొత్త స్టాకును తెప్పించుకోవటం దానితో పాటుగా పాత స్టాకును ఎలా అయినా సరే వదిలించుకునేటటువంటి ప్రయత్నాలు చేయటము అదేవిధంగా వ్యాపారాల పరంగా మెలకొలవలతోటి ఎంతో జాగ్రత్తతోటి వ్యాపారాలు చేయటంతో పాటుగా వ్యాపార పరంగా వృద్ధిని సాధించి వ్యాపార లాభాల పట్ల పొందటానికి అవకాశాలు ఈ మాసం మొత్తము కూడా ఎంతో సావకాశంగా అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో కూడా కొన్ని చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా మీ యొక్క నేర్పరితనంతో అదేవిధంగా ఓర్పు పట్టుదల సహనంతో జాగ్రత్తగా నిర్మించుకోగలుగుతారు ఎవరికి ఎలా చెబితే వింటారో పిల్లలకు ఎలా మాట్లాడుతూ వింటారో లేదంటే మీకన్నా పెద్దవాళ్ళతోటి ఎలా చెబితే ఎలా నచ్చ చెబితే వాళ్ళు వింటారో ఆ రకంగా వాళ్ళతో మాట్లాడటం అదేవిధంగా భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగ ప్రేమాభిమానాలు పెరగడం చక్కటి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునేటటువంటి మాటలు కూడా మాట్లాడటం గొడవలు కూడా తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా ఉండేటటువంటి అవకాశాలు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆనందంగా సంతోషంగా కాలాన్ని అయితే గడుపుతారని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా యాత్రలు చేయటం కోసం కానీ లేదంటే భక్తి ఆధ్యాత్మిక చింతనతోటి కాలాన్ని గడపడం కోసం కానీ లేదంటే ఎక్కడికైనా
విశేషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ చేయటానికి ఉండేటటువంటి అవకాశాలతో పాటుగా ఫ్యామిలీతోటి ఎక్కువగా టైంని స్పెండ్ చేయడం కోసము, అదేవిధంగా ఫ్యామిలీ యొక్క మాటలకు, ఇంటిలో వాళ్ళ యొక్క మాటలకు విలువను ఇచ్చేటటువంటి పనులు చేయడం కానీ, వాళ్ళ కోసం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టడము కానీ, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ ఖర్చులు చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కానీ యొక్క తులారాశి జాతకులు కనిపిస్తూ ఉన్నాయి. శత్రుపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా కొంచెం ఎవరికైనా సరే గొడవలు ఉన్నా, కేసులు ఉన్నా, వాటికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ప్రశాంతత అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అనుకోనటువంటి ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేవిధంగా చాలాసార్లు ఎక్కువగా బయటకు తిరగవలసి రావడం, ఎక్కువగా ప్రయాణాలు అనేవి చేయవలసి రావడం, అలసట, కార్య కొంచెం ఆలస్యంగా కూడా పనులు అవుతూ ఉండటం లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అదృష్టం కొలది ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో తులారాశి జాతకులు శుభకార్యాలు అయితే మాత్రం మీ ఇంట్లో బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇప్పటి వరకు మీరు షాప్ పెట్టాలని అనుకున్న, వ్యాపారాలు పెట్టాలని అనుకున్న, ఏదైనా ఒక వ్యవస్థ నిర్మించాలని అనుకున్న, ఏదైతే మీ యొక్క జీవితాన్ని మార్చబోయేటువంటి పనులు ఉన్నాయో, పనులు చేయటం వలన, ఆ పనుల్లో ప్రయత్నాలు చేయటం వలన, అలాంటి పనులన్నీ కూడా అన్నీ కూడా పూర్తి అవ్వడం వలన మార్పు అనేది జీవితంలో టర్నింగ్ పాయింట్లు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా మనోవేదన తగ్గడంతో పాటుగా భవిష్యత్తు గురించి ఆందోళన ప్రణాళికలు కూడా బాగా వేసుకోవడంతో పాటుగా విద్యాపరమైనటువంటి విషయాలలో కూడా క్లారిటీ, చదవాలి అనేటటువంటి నిబద్ధత అనేది పెరిగి, కాస్త సెల్ఫోన్ పరమైనటువంటి వ్యసనాలను, సెల్ఫోన్ గేమ్స్ని పక్కన పెట్టడంతో పాటు కొంచెం మార్పులు అనేవి తెచ్చుకునేటటువంటి అవకాశాలతో పాటుగా వ్యాయామాలు కూడా చేయడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి ఒక డిసెంబర్ మాసం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కాస్త ఆటపాటలు ఎంతో కాలాన్ని గడిపినా మళ్ళా తిరిగి పుస్తకం మీద శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా చదువుకోవాలనేటువంటి ఆలోచనలు రావడం కానీ, మానసిక పరమైనటువంటి పరిపక్వత పెరగడానికి అవకాశాలు కూడా ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలలో బాగా ఇమిలీకృతం అయిపోయి నలిగిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేదంటే దాని నుంచి బయటపడలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రేమ వ్యవహారాలే జీవితం శాశ్వతం అని అనుకుని, ఏదైతే ఉద్యోగ వ్యాపారాది వ్యవహారాలు ఏవైతే వ్యాపారాలు పక్కన పెట్టి మీరు ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీస్ తోటి అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, లేదా తల్లిదండ్రులతోటి మాటలు పడుతూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా అలాంటి వ్యక్తులందరికీ కూడా ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ప్రేమ వ్యవహారాల్లో కన్నా సీరియస్గా లైఫ్లో యాంబిషన్స్ అనేవి, యాంబిషన్స్ గురించి ఆలోచించడం, గోల్స్ గురించి ఆలోచించడం చేసి ముందడుగు వేసి ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే అవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫెయిల్ అవ్వకుండా ముందుకు వెళ్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి జాతకులకి ఒక డిసెంబర్ మాసంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.